ప్రైజ్ ద లార్డ్. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు కృపను బట్టి ఈ కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించారు. పాటల ద్వారా అలాగే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగిన మనమందరం సంసిద్ధులమై దేవుని సన్నిధిలో ఉన్నాం. ఆఖరిలో చేస్తున్న ప్రార్థనలో ఏకీభవించి దేవుని సన్నిధిలో దేవుని దీవెనను పొందుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో శాలేం పెంతకోస్టల్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. అందరూ బాగున్నారని తెలుస్తున్నాం. దేవుని కృప మనందరికీ తోడయిండి నడిపించునుగాక. రండి ఈ సాయంకాలపు వేళలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ముచ్చటిద్దాం. ఆదికాండము 21:17 చదువుకుందాం. ఆదికాండము 21:17. దేవుడు ఆ చిన్నవాణి మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమి వచ్చినది? భయపడకము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాణి స్వరము వినియున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ర మహోన్నతురాని ఘనమైన నామానికి వందనాలు. ఈ సాయంకాలపు వేళలో నీకు అనుకరణ కలిగిన హస్తము చాపి సజీవ లెక్కలో నిలబెట్టి ఇంతవరకు మీరు ఎబెనేజర్గా ఉండి తోడయిండి నడిపించిన దేవా, నీకు స్తోత్రములయ్యా. వింటున్న శ్రోతలకు నాయన తండ్రి నిలబడుతున్న నాకు మీరు తోడయ్యండి. కొద్ది నిమిషాలు మాతో మీరు మాట్లాడండి. మీ బంగారు హస్తము చాపి మీ చల్లనైన స్వరమును మాతో వినిపింపచేసి ప్రభా ఈ లేఖన భాగంలో మా మధ్యలో పంచిపెట్టమని అడుచున్నాం. నీ కనికరం కలిగిన హస్తము తోడుగా ఉంచి నడిపించి ప్రతి ఒక్క బిడ్డలను బలపరిచి నీ ఆత్మ కార్యాలు జరిగించమని యేసు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మనం ఇక్కడ చదువుకున్న ఈ ఆదికాండము 21:17 మనం చూసినట్లయితే హాగరు అనే ఒక వ్యక్తి కనపడుతుంది. ఈ వ్యక్తి ఈ పుట్టుపురోత్రాలన్నీ ఈ వ్యక్తి ఎక్కడి నుండి వచ్చిందంటే ఐగుప్తు నుండి. అబ్రహాము గారికి తనతో పాటు అంటే రాజుగారు ఇచ్చిన బహుమానాలతో పాటు ఈ ఐగుప్తీయురాలైన హాగరు కూడా తన ఇంటికి చేర్చబడింది. ఈ హాగరు తనకు ఒక కుమారుడు కనింది.
ఆ కుమారుడు తను కూడా ఎక్కడ ఉన్నారంటే వాడు ఎడారి మధ్యలో ఉన్నారు, చుట్టుపక్కల ఏ ఒక్క నరుడు లేడు, నీడ కోసం ఒక చెట్టు లేదు, ఒక పుట్ట లేదు. భయంకరమైన పరిస్థితుల్లో ఉండగా ఈ హాగర్కు పుట్టిన కుమారుడు, ఆయన పేరు ఇష్మాయిలు. ఆ ఇష్మాయిలు దాహం 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 అని ఎంతగానో అలమటిస్తూ ఇక చనిపోవటానికి ఇక తన జీవితం తన ప్రాణం కొట్టుమిట్టాడుతుంటే అది చూడలేని తల్లి అభిముఖముగా చాలా దూరంగా కొద్దిగా దూరంగా వెళ్ళిపోయి అక్కడ కూర్చుని ఏడుస్తుంది. ఏడుస్తున్న పరిస్థితుల్లో తనకేం చేయాలో తోచని పరిస్థితుల్లో ఏడుస్తూ అక్కడ గడుపుతుంది. మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఎందుకు ఈవిడికి ఈ పరిస్థితి వచ్చింది, ఎందుకు ఈవిడికి ఈ పరిస్థితి రాగలిగినది. కొన్ని కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా అనేకమైన సందర్భాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. కష్టాల వల్ల కావచ్చు, అనారోగ్యం వల్ల కావచ్చు, వ్యాధులను బట్టి, లేకపోతే అప్పులను బట్టి, లేకపోతే అయిన వారిని బట్టి, కుటుంబ పరిస్థితులను బట్టి మనకు కొన్ని కొన్ని ఎదురవుతూ ఉంటాయి. ఎదురైనప్పుడు దేవుని సహాయంతో నీవు దానిని ముందుకు నడిపించుకుంటే ఈ బండి ఎక్కడ ఆగదు. ఒకవేళ దేవుని సహాయం లేకుండా నీకై నువ్వు దాన్ని జయించాలనుకుంటే ఎక్కడ సతికిలు పడిందంటే అక్కడగానే ఉంటుంది. అనేకమైన సార్లు దేవుడు మనల్ని పరీక్షిస్తున్నప్పుడు మనకి దేవుడు మనకు తోడుగా ఉన్నాడని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం ధైర్యపరచబడి ఆ బాధల్లో కూడా వ్యాధిలో కూడా ఇబ్బందుల్లో కూడా ఇరుకులో కూడా మనము ముందుకు సాగిపోతూ ఉంటాం. మనకు వెన్నంటి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ధైర్యపరుస్తుంటాడు, నేను నీకు తోడై ఉన్నాను, దేవుడు మనకు తోడై ఉన్నాడు, ఏం భయపడద్దు, ఏం దిగులు పడద్దు, ప్రార్థన చేయి, లే దేవునితో సహవాసం చేయి, ఇలా చేయి అలా చేయి అని ప్రతిది గైడెన్స్ దేవుడి దగ్గర నుంచి పొందుకుంటాం. కాబట్టి సులువుగా మనకి పెద్దగా ఇబ్బంది ఉండదు. అదే మనకై మనం తెచ్చుకున్న బాధల్లో మనతో పాటు ఎవరు ఉండరు, ఏ దిక్కు లేదు. ఒక పంజరంలో ఇరికిచ్చినట్టుగా మన జీవితాలు ఇరుక్కుపోయి ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఏడుస్తూ ఉంటాం. కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా తీసేసుకుంటాం, కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోతాయి గుండాగి. కారణం ఏంటంటే ఒంటరితనము అంత భయంకరము. కాబట్టి ఒంటరితనంలో ఉండి ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో హాగర్ ఉంది. ఎందుకుంది ఎందుకుంది అని ఆలోచిస్తే దేవుడు ఆవిడికి ఇచ్చిన గొప్ప ఘనత ఏంటంటే ఇంటిలో అందరిలాగే కాకుండా కొద్దిగా స్పెషల్ ఇచ్చాడు దేవుడు. శారా గారికి పిల్లలు లేరు కాబట్టి తన భర్తను అబ్రాం గారిని ప్రేరేపించి, ఇదిగో నాకు పిల్లలు పుడతలేదు, దేవుడు వాగ్దానం అయితే నీ దగ్గర ఉంది కానీ పిల్లలైతే పుడతలేదు, కాబట్టి ఇదిగో నా దగ్గర హాగర్ ఉంది, ఈవిడితో పాటు వెళ్తే ఈవిడితో పాటు ఈవిడికి కంటే పిల్లలు నాకు కన్నట్లుగానే నేను భావిస్తాను, కాబట్టి ఆవిడని ఆవిడతో పాటు నువ్వు ఆవిడికి పిల్లలు కనటానికి నువ్వు సహాయ నాకు తోడ్పాడు అని చెప్పి అన్నప్పుడు వారి ఇద్దరిని పంపించినప్పుడు ఆవిడకి ఒక పిల్లోడు పుట్టాడు. ఇక పిల్లోడు ఎప్పుడైతే పుట్టాడో ఈవిడలో గర్వం ఏళ్తం మొదలుపెట్టింది. గర్వం ఎప్పుడైతే వచ్చిందో ఈవిడి శారా గారిని లెక్క చేయించుకోవడం మానేసింది. లెక్క చేయటం మానేసి ఇప్పుడు ఆవిడ ఇంటి అంతటికి రాణిగా ఫీల్ అయిపోతుంది. ఆ కారణం చేత శారా గారు ఏం చెప్పినా కాస్త ఒక్కింత సహనంతో అసహనంతో ఆవిడ్ని ధిక్కరించటం, చిన్న చూపు చూడటం ఇవన్నీ జరిగినాయి. తమాయించుకుని ఉంటుంది. కాల సందర్భంలో కాలానుకూతంలో ఆ పరిస్థితుల్లో వెళ్ళిపోతూ ఉండగా దేవుడు వాగ్దానం ఖచ్చితంగా నెరవేరింది. ఆ నెరవేరని దినమున ఇదే 21వ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే అబ్రహాం గారికి 100వ సంవత్సరంలో కుమారుని పుట్టాడు. ఆ 100వ సంవత్సరంలో కుమారుని పుట్టగా ఆయనకి సమయం వచ్చినప్పుడు ఒక విందు ఏర్పాటు చేశాడంట. ఆ విందులో ఈ ఇష్మాయిలు నవ్వుతున్నాడు, పరిహరించాడు అని అక్కడ మనం చూసినట్లయితే 8వ వచనంలో చక్కగా అక్కడ చెప్తుంది. 8:9 వచనాల్లో పరిహరించినట్లుగా అంటే అపహాసం చేసినట్లుగా కనపడేటప్పటికీ శారా గారికి ఇక కోపం వచ్చింది. ఇక కోపం వచ్చి ఆ మరుసటి రోజు నుంచి మొదలుపెట్టింది ఇక అబ్రహం గారితో, ఇగో ఉంటే ఇంట్లో ఉంటే ఆవిడన్న ఉండాలి, నేనన్న ఉండాలి, వాడన్న ఉండాలి, లేకపోతే నా పిల్లవాడన్న ఉండాలి. కొంతమంది మంచోళ్ళు
కొంతమంది పట్టు పడితే ఆడవాళ్ళు ఎంత చక్కగా ఇక జుట్టంతా పీకేస్తారు. మొన్న దైవ సేవకులు చెప్తున్నారు కదా, పెళ్ళిలో ఆడవాళ్ళు ఎంత మంచివాళ్ళు అంటే భూ గర్భంలో ఉన్న అన్నిటిని దేవుడు అంట ఆడవారిలో పెట్టారంట. మగవాళ్ళు మట్టి ముద్దలో, ఎందుకనంటే మట్టి నుంచి తీశారు కదా అందుకని మట్టి ముద్దలో. కానీ ఆడవాళ్ళు అట్లాంటి వాళ్ళు కాదు, వీళ్ళు భూలో ఉన్న భూశక్తి అంతటి కూడా, పంచభూతాల్లో ఉన్న శక్తి అంతటి కూడా ఆడవాళ్ళనే ఉంటుంది. చూడండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దైవ సేవకులు, లేకపోతే ఒక్కొక్క ఇంటోళ్ళు అంటారు కదా, ఇంటికి ఎవడని వస్తే స్కానింగ్ చేసేసి ఆ ఇంటి ఆయనతో చెప్తారు, ఇదిగో పలానా వ్యక్తి ఇలాంటి మనస్తత్వం కలిగిన వాడు, పలానా వ్యక్తి ఇలాంటి మనిషి కాబట్టి ఆయనతో జాగ్రత్తగా ఉండు. అరే మనకు తెలియలేదే, కానీ వాళ్ళు పసిగట్టేస్తారు. వాళ్ళు చాలా గొప్ప మనస్తత్వం కలిగిన వారు, దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత. మంచులాగా చల్లగా ఉండగలరు, అగ్నిలాగా కాలిపోగలరు. మంచులాగా చల్లగా నిద్రపుచ్చగలరు, అవసరమైతే నిద్ర లేకుండా చేసేయగలరు, అంత గొప్పవాళ్ళు. ఇక వీళ్ళిద్దరి మధ్యలో శారా గారి మధ్యలో, హాగర్ గారి మధ్యలో అబ్రామ్ గారు నిలబడి అక్కడ నలిగిపోతున్నాడు. అయితే అబ్రాము తన ఆలోచన ప్రకటి చేయలేదు. ఇద్దరు ఆలోచనల మాటలు, ఈ శారా గారి మాటలు విని సరాసరిగా తీసుకెళ్ళి ప్రభు పాదాల దగ్గర పెట్టాడు. ప్రభువా ఏం చేయమంటావయ్యా? శారా అయితే ఇలా అంటుంది, హాగర్ చూస్తే పిల్లడుతూ ఉంది. ఇప్పుడు హాగర్ను తీసుకెళ్ళి విడిచిపెట్టాలంటే ఎక్కడ విడిచిపెట్టాలి? ఈ ఎడారులు ఎక్కడ విడిచిపెట్టాలి? విడిచిపెడితే వాడి భవిష్యత్తు ఏంటి, వారి పరిస్థితులు ఏంటి అని చెప్పని హాగర్ గురించి, తన కుమారుని గురించి అబ్రహాము ఏడుస్తుండగా దేవుడు అన్నాడు, నీ శారా ఏదైతే చెప్పిందో అదే చేసే అన్నాడు. ఒకసారి మనం పరిశీలిస్తే చాలామంది నాతో కూడా ఇలాంటి మాటలు అన్నారు, దేవుడు అన్యాయస్తుడండి, ఏమ్మా అంటే ఇదిగో చూసారా హాగర్ని తీసుకెళ్ళి ఎడారులు వదిలేయమన్నాడు దేవుడు కూడా అంటే. నేను ఒక మాట చెప్తాను, ప్రతి జన్మలో ఆయనకు భయపడి నీతిగా అనుసరించి వారికి ఆయన సమీపంగా ఉన్నాడు, వారిని ధన్యుడిగా మారుస్తారన్నారు. ఎవరైతే భయం లేకుండా భక్తి లేకుండా ఉంటారో, మిడిసిపడుతూ ఉంటారో, లోకంలో కూడా ఒక నాణ్యత ఉంది కదా, ఏమీ లేని ఇస్తారాకంట ఎగిరెగిరి పడుతుందంట, అన్నీ ఉన్న ఇస్తారాకు అణిగిమణిగి ఉంటుందంట. ఇప్పుడు ఏమీ లేనప్పుడు దేవుడు ఒక ఆధిక్యత ఇచ్చి, ఒక కుటుంబాన్ని ఇచ్చి, ఒక కుటుంబంలో ఒక ఘనత పొందిన దానిగా, బైబిల్ గ్రంథంలో కూడా పేరు పొందిన దానిగా నిలబెట్టాడు. పోనీ ఆ రోజుల్లోనే ఆ అబ్రామ్ గారికి చాలా ధనం ఉందంట. 12వ అధ్యాయంలో చూస్తే అతడు చాలా గొప్పగా ఆశీర్వదించబడ్డాడు దేవుని చేత. అలాంటి ఇంటిలో అలాంటి గొప్ప స్థానం పొందుకుంది శారా గారు. తర్వాత శారా గారు హాగరు అన్న పోస్ట్ ఇచ్చేశాడు. శారా గారు తర్వాత ఎవర్రా ఈ ఇంట్లో గొప్ప అంటే హాగర్ గారేనండి. దాదాపు ఇంచుమించుగా బైబిల్ గ్రంథంలోనే 318 మంది ఆ ఇంట పుట్టిన వారే ఉన్నారంటే, ఇంకా పనులు ఎంతమంది ఉంటారు, ఇంకా తల్లిదండ్రులు లెక్కేసుకోండి, పిల్లలే 318 మంది ఉన్నారంటే, ఇక ఇద్దరు చూపులు లెక్కేసుకుంటే జనాభా కనీసం 1000 దాటిపోరు. వీళ్ళందరిలో కూడా 1000 మంది పైగా ఉన్న ఇంటిలో ఎవర్రా గనురాలు, ఎవర్రా ఆధిపత్యం అంటే శారా గారు చెప్పిన మాట, తర్వాత హాగర్ చెప్పిన మాటే కదా. అంతమంది మధ్యలో ఆవిడని అంత ఘనతగా పెడితే ఆవిడ ఏమనుకుందో తెలుసా, నేను ఇప్పుడు ఆవిడ కూడా పనికిరాదు, ఈవిడికి ఏం లేదు, పిల్లల పుట్టడం లేదు, పిల్లల పుట్టలేదంటే ఇక అంతే. మన జీవితాల్లో కూడా దేవుడు ఏది లేనప్పుడు ప్రార్థన చేస్తాం, ప్రభు మాకు సహాయం చేయండి అని. దేవుడు ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని కాలదొన్ని, దేవుడిని దూరం చేసుకుని ఇచ్చిన దానిని బట్టి మనం గర్వపడి మన జీవితాల్లో ఉన్నది కూడా పోగొట్టుకుంటాం కదా. అనేకమైన సార్లు మన జీవితాల్లో మనం ఇలాగ చేస్తున్నామేమో, కానీ దేవుడు అన్నాడు కదా, శారా నీ భార్య అని శారా చెప్పినట్లుగా చేయన్నాడు. వెంటనే ఒక నీళ్లు బాటిల్ ఇచ్చాడు చేతిలో, తీసుకెళ్లి ఎడారిలో విడిచిపెట్టాడు. ఎడారి అంటే ఏదో ఊరు బయట ఉన్నట్టు ఉండదు, నిలువు నీడ ఉండదు, కింద నుంచుంటే అగ్ని కాలినట్టు కాడుతూ ఉంటుంది, భయంకరంగా ఎండ ఉంటుంది. ఇప్పుడు మనకు ఉదయం పూట 6-7 ఇంటికి ఎండ మొదలైతేనే అక్కడ ఎడారిలో ఇంచుమించుగా 50 డిగ్రీలు వెళ్ళిపోద్ది. అర్థం చేసుకుని ఇంకా ఎంత భయంకరంగా ఉంటుందో, ఎంత పరిస్థితులు ఉంటాయో, అలాంటి స్థితిగతుల్లో నీళ్లు, ఒక బాటిల్ నీళ్ళు ఇచ్చి నీ దారి నువ్వు చూసుకొని చెప్పని ఎడారులు విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆ నీళ్ళు అయిపోయి ఆ బొడ్డోడే మీకు చచ్చిపోతానని చెప్పని అన్నట్టుగా వాడు దాహం అంటున్నాడు. ఆ దాహానికి వాడు ఎంతగా పరితపించిపోయాడో, దాహం వేసి నిలవ నీళ్ళు లేదు, ఇక ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇప్పుడు అభిముఖంగా ఆయన అక్కడ వదిలేసి అభిముఖంగా అంత దూరం వెళ్ళిపోయి అక్కడ ఏడుస్తుంది. ఆమె దగ్గరకు దేవుని దూత పంపబడింది. దేవుని దూత వచ్చి అడుగుతుందంటే ఏంటి తెలుసా, హాగరు నీకు ఏమి వచ్చినది, నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు
అనేకమైన సార్లు మనల్ని కూడా దేవుడు ఆత్మ అడుగుతుంది, ఎందుకు ఇక్కడ ఉన్నావు, నువ్వు ఎక్కడ ఉండాల్సిన వాడివి, ఏ స్థితిలో ఉండాల్సిన వాడివి, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నవాడివి, ఎలా దిగజారిపోయావు, అక్కడ యెరూషలేము నుండి యెరికోలోనికి దిగి వెళ్ళిపోయిన వాడి దగ్గర పరిస్థితి ఎలా మారిపోయింది, దొంగల చేతులు దొరికాడంట, చెతకబాదేశారు, ఉన్నదంతా లాక్కున్నారు, కొన్న ప్రాణంతో ముళతప్పుల మధ్యలో పడేసి వెళ్తే అటుగా దైవసేవకుడు వెళ్ళాడు, అటుగా లేవీడు వెళ్ళాడు, అటుగా వెళ్ళాల్సిన వాళ్ళందరూ, కానీ సమరయుడు వచ్చినప్పుడు ఆ సమరయుడు ఆ మొర్ర విని ఆ సమరయుడు తన గాడిద మీద ఎక్కించుకొని తన దగ్గర ఉన్న ద్రాక్ష రసము తాగించి తన గాయాలను తుడిచి పోటకోలం వాడిని ఇంటికి తీసుకువెళ్ళినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం కదా. అంత భయంకరమైన పరిస్థితుల్లో ప్రభు మనల్ని లేవనెత్తి మన స్థితిగతులను మార్చి రక్షణ వస్త్రాన్ని ఇచ్చి మన గాయాలను కట్టి మనము దేవుని సంఘములో ఒక మొక్కగా నాటినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు ఈ రోజున, నువ్వు నాటిన మొక్క ఈరోజు ఏం చూస్తుందో తెలుసా, 1000 మంది ఉన్న సంఘం అక్కడ మాత్రమే దేవుడు ఉంటాడండి, 100 మంది ఉన్న చోట ఉండరా, 10 మంది ఉన్న చోట ఉండడా, 2 ఉన్న చోట ఉండడా, ఎక్కడ 2 3 కూడి నా నామంను స్తుతిస్తారో అక్కడ నేను ఉంటానని చెప్పిన దేవుడు 1000 మందిలో ఆరాధన చేస్తేనేనా, లేకపోతే ఈ రోజున చాలామంది ఇంకా భయంకరంగా మీ చర్చిలో ఏసీ ఉందండి, మీ చర్చిలో కుర్చీలు ఉన్నాయండి, మీ చర్చిలో మ్యూజిక్ సిస్టమ్ ఉందండి, మీ చర్చిలో పిఏ సిస్టమ్ ఉందండి, ఆనాడు పిఏ సిస్టమ్ లేదు ఏమి లేదండి, ఒకనాడు తాటేకుల మధ్యలో గడ్డిల్లో కూర్చున్న వాళ్ళు అండి, నా చిన్నప్పుడు మా నాన్నగారు వాళ్ళు మీటింగ్లు పెడితే గడ్డి మీద అయితే ఆ గడ్డిలో కూర్చొని పోలేవాళ్ళు, 3 దినాలు 4 దినాలు అక్కడే పడుకునేవాళ్ళు, అక్కడే ఉండేవాళ్ళు, మా తాతయ్య గారు వాళ్ళు 5 రోజులు మీటింగ్లు పెడితే ఆ 5 రోజులు అక్కడే ఉండేవాళ్ళు, ఏమ్మా మీకు ఇల్లు వాళ్ళకి లేవా అంటే ఉన్నాయండి, కానీ దేవుని సన్నిధి సంవత్సరంకి ఒక్కసారే, ఈ 5 రోజులు మేము దీవెన పొందుకొని దేవుని సన్నిధిని అనుభవించి వాళ్ళు వెళ్ళేవాళ్ళు, కుటుంబం వచ్చేసేవాళ్ళు, ఏం పెట్టేవాళ్ళు అండి, అన్నం సాంబారు ఏదో ఒక ఈగురు కూర, దానికి ఎంతగా ఇదయ్యేవాళ్ళు, దానికి ఉదయకాలం నిద్రలు ఉండేవి కాదు, అమ్మ బాబోయ్ దోమలు అనుకునేవాళ్ళు కదా, ఆ గడ్డిలోనే పొరలేవాళ్ళు, ఆ ఉన్న వాస్తవాలే అనుభవించేవాళ్ళు. కానీ ఈరోజు భక్తి ఎలా మారిపోయిందంటే అది సౌకర్యంగా మారిపోయింది, సుఖానుభవంగా మారిపోయింది. ఏమండి ఇది వరకు కింద కూర్చోవాలండి, అమ్మ మేము కింద కూర్చోలేకపోతున్నామండి, మరి ఇంటికాడ ఎక్కడ కూర్చుంటావు, దేవుని మందిరంలోనేమో నీ కుర్చీలు కావాలి సోఫాలు కావాలి, ఇంటికాడేమో నా ఫ్రై పడుకునేదేమో దయచేసి నన్ను క్షమించండి కటికి నేల మీద. కానీ దేవుని సన్నిధిలో మాత్రం చాలామంది ఈ రోజున చాలా తక్కువ భావనతో ఉంటున్నారు, దయచేసి మిమ్మల్ని మీరు సరిచేసుకోండి, మనల్ని మనం సరిచేసుకుందాం. దేవుని సన్నిధికి వెళ్ళేది అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ని చూడటం కాదు, లైట్లు ఎన్ని వేసి మొఖానికి వేసి కొట్టారని కాదు, పిఏ సిస్టమ్ గుప్పు గుప్పమని గోపలు వాయించుతుందని కాదు, లేకపోతే మ్యూజిక్ సిస్టమ్ నిన్ను ఓ గుద్దుతుందని కాదు, లేకపోతే నేను ఏదో ప్రేరేపిస్తుందని కాదు, నీకు ఇచ్చిన చేతులతో నీకు ఇచ్చిన స్వరముతో నువ్వు దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించాలి. యోహాను భక్తుడు అంటాడు కదా, ఆయన ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఎక్కడైతే ఆరాధన సత్యముతో ఆరాధిస్తున్నారో, ఎక్కడైతే సత్యముతో ఆరాధన చేస్తున్నారో, హృదయపూర్వకంగా ఆరాధన చేస్తున్నారో అక్కడ దేవుడు దిగి వస్తాడు. ఈరోజు చాలామంది కూడా ఇదిగో మేము 4000 మంది, ఇదిగో 10000 మంది, ఇదిగో 100000 మందితో, అయితే ఏంటండి, దేవుడిచ్చిన గొప్పతనం, దేవుడిచ్చిన గొప్పతనం, దేవుని గొప్పతనం బట్టి దేవుని కార్యాలు జరుగుతున్నాయి మంచిది అని చెప్పి నువ్వు ఏదో చూసి నువ్వు దేవుణ్ణి విడిచిపెడితే 16:4 అనుకుంటాడు, యెహోవాను విడిచి వేరొకను అనుసరించి వానికి శ్రమలు విస్తరిస్తాయి. అంటే ఊరుకోండి సార్, మేము ఈ చర్చి వదిలేసి ఆ చర్చికే వెళ్ళింది. ఏమండి మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, మీకు మిమ్మల్ని పుట్టించింది మీ తల్లిదండ్రులకేగా, ఒక ఇంటి పేరు ఇచ్చి ఒక తల్లిదండ్రులకే కదా, కాదని చెప్పాను పక్కన డాడీ మమ్మీ అంటే మీ డాడీ మమ్మీ ఏం చేస్తారు మిమ్మల్ని, ఏమండి సార్ దానికి దీనికి ఏమైనా పోలిక ఉందా, దేవుడు నాటింది ఒక చర్చిలో నాటాడు, ఓ దైవసేవకుడు ముందు దైవసేవకుడు చేతికి ఇచ్చి ఆ తోటలో నిన్ను పెట్టి ఇదిగో ఈ చెట్టును నువ్వు కాయి అన్నాడు, కాయి అన్నప్పుడు నువ్వు ఆ సేవకుడు తిని తినక లేకపోతే ఆ చెట్టుని అబ్బో ఎంత అందంగా తీర్చాలని ఎంతగా కష్టపడుతున్నాడు, ఆయనకి ఎన్ని శ్రమలు ఉన్నాయో ఎంత ఇబ్బందులు ఉన్నా వాటన్నిటిని పక్కన దోసి నిన్ను మాత్రం ఈ చెట్టును మాత్రం పోషించాలని కోరుకుంటున్నాడు. ఈ సాయంకాలపు వేళలో మన జీవితాల్లో కూడా హాగరులాగా మనము కూడా ఉన్న పరిస్థితులను విడిచిపెట్టి బయటికి వెళ్ళొద్దని ప్రభువు పేట ఆనబెట్టి చెప్తున్నాను. ప్రభువు ఇక్కడ హాగరు విడిచిపెట్టి వెళ్ళిపోయింది, అక్కడ దేవుని ఆత్మ అడుగుతుంది, దేవదూత అడుగుతుంది, ఏంటి అక్కడికి వచ్చి ఏం పని చేస్తున్నావు నువ్వు, ఏంటిది నువ్వు చేసే పని ఏంటి, ఇక్కడ ఉన్న ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతుంటే
ఏం చెప్పాలో సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఏడుస్తుంది హాగరు. అయితే ప్రభు ఆ చిన్నవాడి మొర విన్నాడంట. దేవునికి స్తోత్రం. ఈ సాయంకాలపు వేళలో నీ గురించి నీ దైవ సేవకుడు కావచ్చు, నీ సంఘం కావచ్చు, నీ కుటుంబంలో ఎవరో ఒకరు ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఇప్పటికీ నిన్ను సజీవ లెక్కలో నిలబెట్టాడు. ఇప్పటికైనా నువ్వు నోరు తెరిచి ప్రభువా నన్ను క్షమించు, నాకు సహాయం చేయని నువ్వు అడిగితే ఆయన సహాయం చేయటానికి ఆయన దిగిరాబోతున్నాడు. హల్లెలూయా. ఆయన సన్నిధిని అనుభవించబోతున్నావు. ఆ మొర, చిన్నవాడు పెట్టిన మొర, ఈరోజు నీ కష్టములో, నీ ఇరుకులో, నీ ఇబ్బందులో, నీ ఒంటరితనములో నువ్వు దేవుని వైపు చేతులెత్తితే, దేవుని సహాయం పొందుకుంటే ఖచ్చితంగా దేవుడు నీ మొరాలకించి నిన్ను ఆశీర్వదించగలిగిన దేవుడు. ఆ చిన్నవాడిని మొర విన్న దేవుడు ఎలా మార్చాడు తెలుసా? ఆ చిన్నవాడి గురించి ఒక దేవుడు వాగ్దానం ఇచ్చాడు, అబ్రహాముకి ఇచ్చాడు, అలాగే హాగర్తో కూడా చెప్పాడు, నేను విడిచిపెట్టను, ఈ చిన్నవాడిని నేను విడిచిపెట్టను. ఈ సాయంకాలపు వేళలో నిన్ను కూడా ఆయన విడిచిపెట్టాడు. ఈరోజు ప్రపంచంలో చూస్తే ఎంత గొప్పగా బలమైన జనాంగంగా ఇష్మాయిలు జనాంగం నిలబడి ఉంది. వారే మహమ్మదీయులు. ఎంత గొప్పగా వారు ఉంటారు చూడండి. ఎవరినైనా ఒక్క మాట అంటే, ఒక్క మాట అంటే చాలు, పది మంది పోగైపోతారు. ప్రపంచంలో ఎవరైనా అలా రాగలరా? భాషతో సంబంధం లేదు, దేశంతో సంబంధం లేదు, ఊరితో సంబంధం లేదు. మహమ్మదీయులు మేము అంతే. మా ఊడి మీద చెయ్యేస్తే మాట కాదు, చేతలతో పని చెప్తారు వాళ్ళు. ఎంత యూనిటీగా ఉంటారు తెలుసా? అక్కడ దేవుడు చెప్పాడు కదా, అడవి గాడిద వంటి స్వభావం కలిగిన వాడు ఆయన అని చెప్పని అతనికి బిరుదునిచ్చి, నేను నీ బిడ్డకు నీకు తోడై ఉంటాను అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఈ సాయంకాలపు వేళలో నీకు కూడా దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. నీవు మొరపెట్టినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం ముందుకు వెళ్దాం. అక్కడ మనం చూస్తున్నట్లయితే ఆదికాండంలో 4:10 కూడా హెబెలు రక్తము భూమిలో నుండి దేవునికి మొరపెట్టిందంట. ఆ మొరకు దేవుడు ఆలకించి కయ్యనుని అడుగుతున్నాడు, మీ తమ్ముడేడయ్యా అని. మా తమ్ముడికి ఏమన్నా, నేనన్నా వాచ్మెన్నా అంటే, నువ్వు చేసిన పని భూమిలో నుండి నీ హేబేలు రక్తం మొరపెడుతుంది, హేబేలు రక్తం మొరపెడుతుంది. దేవుని సన్నిధిలో మొరపెట్టే ప్రతి ఒక్కరికి దేవుడు ఆశ్రయదుర్గంగా ఉంటాడు. ఆపత్కాలంలో వారిని నమ్ముకున్న దగిన సహాయకుడుగా ఆయన దిగి వచ్చే దేవుడు ఆయన. ఆయన అంటున్నాడు కదా, ఎవరైతే నాకు మొరపెడతారో నేను వారికి ఉత్తరం ఇచ్చే దేవుడును. ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు. ఇంకా మనం చూస్తే యాకోబు పత్రిక 5:4 కూడా గుబ్బిలి బిగబట్టినప్పుడు కూడా అది కూడా మొరపెడుతుందంట. నువ్వు ఇవ్వకుండా, దేవునికి ఇవ్వకుండా, దేవుని భాగం దేవునికి ఇవ్వకుండా నువ్వు బిగబట్టినట్లయితే అది కూడా మొరపెడుతుందంట. ప్రభు వీళ్ళు ఇవ్వట్లేదు కాబట్టి ఏదో ఒక విధంగా నువ్వేం చేస్తావు, వీళ్ళకి చేయ అని చెప్పని ఆ గుప్పిలు కూడా మొరపెడుతుందంట. ఇంకా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం 34:6 కూడా అంటాడు, దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును. దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించే దేవుడు. అదే అంతే 34:17 కూడా అంటాడు కదా, నీతిమంతుల మొరపెట్టగా యెహోవా ఆలకించును. మొరపెట్టడం వలన అక్కడ అంటాడు కదా, నేను రక్షించబడతాను. మొరపెట్టినప్పుడు మన దేవుడు మనల్ని బాగుపరుస్తాడు. అలాగే కీర్తన 22:4 అంటాడు, పితరులు మొరపెట్టినప్పుడు విడుదల పొందారంట. వారి జీవితాల్లో విడుదల పొందారు. మన జీవితంలో కూడా మనం మొరపెట్టినప్పుడు అద్భుత కార్యాలు మన జీవితంలో చూడగలం. మన జీవితాల్లో మొరపెట్టినప్పుడు మనకు జరిగే ఆశీర్వాదాలు ఏంటో ఒక రెండు మాటలు నేను చూపించిన మాటలను ముగిస్తాను. కీర్తన గ్రంథం 30:2 చూసినట్లయితే అక్కడ అంటున్నాడు కదా, మొరపెట్టినప్పుడు స్వస్థత కలుగుతుందంట. కీర్తన గ్రంథం 30:2 ఒక్కసారి చదువుదాం. అక్కడ అంటాడు కదా, యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. స్వస్థత లేక ఈరోజున అనేక మంది ఎంతగా పాకులాడుతున్నారు. ఏ హాస్పిటల్ చూసినా, ఏ చిన్న బోర్డు పెట్టినా చాలు అక్కడ కిటకిటలాడిపోతున్నారు. ఏంటమ్మా అంటే, ఏదో ఒక అనారోగ్యం అండి, ఈ డాక్టర్ గారు అండి హస్తవస్తు మంచిదండి, ఈ డాక్టర్ గారు పలానా దానికి స్పెషలిస్ట్ అండి, ఈ పలానా. ఉదయం లేచి సాయంకాలం వరకు డాక్టర్లకి తీరిక లేకుండా పోతుంది. నాకు తెలిసిన డాక్టర్ గారు కనీసం ఉదయం 6:00-5:00 ఆయన ప్రిస్క్రిప్షన్లో స్టార్ట్ చేస్తారు. 8:00-9:00 అయ్యేటప్పటికి 200 దాటిపోద్దండి, రోజుకి 200 దాటిపోద్ది. ఉదయం 10:30-11:00 ఆయన ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు. సాయంత్రం 7 వరకు కూడా ఆయన అలా సీట్లో కూర్చొని ఉంటాడు. ఎంతగా, ఏంటంటే నరాల బలహీనత అదండి ఇదండి, బీభత్సమైన మాటలు, అబ్బో బోల్డ్ మంది అండి, ఎన్ని ఇబ్బందులతో అక్కడికి వస్తారు. స్వస్థత లేదు. కానీ ఈ రోజున నీవు దేవునికి మొరపెట్టినట్లయితే దేవుడు నిన్ను స్వస్థపరిచే దేవుడు. నీవే అనారోగ్యంలో ఉన్నావో,
ఏ వ్యాధి ద్వారా ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ ఇబ్బందులు నువ్వు చిక్కబడి ఉన్నావో నాకైతే తెలియదు, కానీ దేవుడు స్వస్థత శీఘ్రముగా నీకు అనుగ్రహించునుగాక. నువ్వు మొరపెట్టిన దినమున ఆయన కృప కలిగిన హస్తము నీకు తోడయ్యుండునుగాక. ఆయన సన్నిధి నువ్వు అనుభవించుదువుగాక. దేవుని కృప మనకు తోడై ఉండాలంటే నువ్వు స్వరమిప్పి దేవా నాకు సహాయం చేయని మొరపెట్టాలి. ఏ అడగందే అమ్మాయిని అనుభవం పెట్టదే మన జీవితాల్లో. దేవుడికి తెలీదా? తెలుసు. కానీ నువ్వు అడుగుతావని అడిగినప్పుడే కార్యం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆది కాండంలో మనం చూస్తే అవ్వతో ఆదాము అవ్వల దగ్గరికి వచ్చి ఏంటి నువ్వు చేసిన పని ఏంటంటే, నేనెక్కడ చేశాను, అదిగో నువ్వు నాకు ఇచ్చావుగా, అడగకముందే ఇచ్చావుగా నాకు భార్య, ఆ భార్యను బట్టి ఇదంతా జరిగిందన్నాడు ఆదాము. ఓహో, అడగకుండా ఇచ్చినందుకు ఇంత గొప్ప కార్యాలు ఇలా చేశారు కాబట్టి అడిగితేనే ఇద్దామని దేవుడు కూడా ఏం చేశాడంటే అప్పుడే నిర్ణయించుకున్నాడు. అందుకనే మత్తయి సువార్తలో కూడా అంటాడు, అడుగుడు ఏమీకి అయిపోడును. ఏ దేవుడికి తెలియదు, చూడలేదా? ప్రతి బాష్ప బిందువును ఆయన కనికి చూస్తున్న దేవుడు, ప్రతి దానిని ఆయన కన్నీటి ఆయన చూస్తున్న దేవుడు. మరి చూస్తున్న వానికి ఆయన జవాబు ఇవ్వాలని సహాయం చేయాలని తెలీదా? తెలుసు. కానీ నువ్వు ఎప్పుడైతే మొర పెడతావో ఆ మరపెట్టిన దినమున ఆయన నీకు స్వస్థతనిచ్చే దేవుడు. కాబట్టి ఈ సాయంకాలపు వేళలో ఏ కష్టంలో ఉన్నావో, ఏ ఇబ్బందులు ఉన్నావో నాకైతే తెలియదు, కానీ దేవుని సన్నిధిలో నువ్వు మరపెట్టి ఎన్ని దినాలు అయిందో. కానీ ఈ సాయంకాలపు వేళలో తిరిగి మళ్ళీ మనుషులను కాదు, మనుషులను నమ్ముడు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముడు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. కాబట్టి ఈ సాయంకాలపు వేళలో దేవుని సన్నిధిలో మొరపెట్టు, దేవుడు నీకు స్వస్థతనిస్తాడు. రెండోదిగా మనం చూసినట్లయితే నిర్గమాకాండం 3:7-10 చూస్తే పేతరులు మొరపెట్టినప్పుడు శ్రమలో నుండి వారికి విడుదలనిచ్చాడంట. శ్రమలో నుండి 450 సంవత్సరాలు కట్టిన బానిసత్వంలో వారు విసిగిపోయి నలిగిపోయి కృంగిపోయి ఉండగా వారు మొరపెట్టారు. ఆ మొర దేవుడు ఆలకించి మోషేని పంపించి వారిని బయటకు తీసుకువచ్చాడు. ఈ సాయంకాలపు వేళలో నీవు మొరపెట్టినప్పుడు శ్రమలలో నుండి విడుదల పరుస్తాడు, కష్టములలో నుండి విడుదల పరుస్తాడు, అనారోగ్యములో నుండి విడుదల పరుస్తాడు, నీవు వేదనలో నుండి అవమానాల్లో నుండి దేవుడు నిన్ను విడుదల పరుస్తాడు. ఆయన కనికరం కలిగిన హస్తము చాపుతాడు. మరి కీర్తన గ్రంథం 56:9 చూస్తే నీవు మొరపెట్టిన దినమున నీ శత్రువు వెనుకకు మళ్ళుతాడంట. భయ, ఎంత గొప్ప సంగతి అండి. మనం మొరపెడితే మన శత్రువైన సాతాను మన మీదకి అగ్ని బాణాలు వేసేవాడు, మనల్ని ఇబ్బంది పెట్టేవాడు, మనకు ఈ వ్యతిరేకంగా నిలబడేవాడు. వాడు ఏం చేస్తాడంటే వెనుకకు మళ్ళుతాడు. ఇప్పుడు వాడే వెనుకకు మళ్ళితే మన జీవితంలో మనతో వచ్చేవాడు ఎవరు? మనం పాడుకుంటాం, యేసు మాతో నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా. బెర్క్మెన్స్ గారు పాడారు, ఎంత చక్కని పాట. ఆయన మనతో ఉంటే ప్రతి కార్యము మనకు ఆశీర్వాదకరమే. కాబట్టి ఈ సాయంకాలపు వేళలో నువ్వు ఎంతకాలమైంది మొరపెట్టి దేవుని పాదాలు పట్టుకొని కన్నీటితో దేవుని పాదాలు కడిగింది ఒక ఆవిడ, ఆవిడ ప్రతి పాపము కడగవేయబడింది. ఈ సాయంకాలం ఎందుకు నువ్వు మొరపెట్టకూడదు, ఎందుకు దేవుని పాదాలు పట్టుకోకూడదు, ఎందుకు మనుషులను పాదాలు పట్టుకొని అవమాన పాలైపోయి ఇబ్బందులు పాలయ్యి ఇంకా కృంగిపోయి జీవితాన్ని అధోగతి చేసుకునే కంటే ఈనాడే దేవుని పాదాలు పట్టుకో, దేవుడి చిక్రుప పొందుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ మహోన్నతుడైన నీ ఘనమైన నామమున కొందనాలు. ఈ సాయంకాలపు వేళలో మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన మాటను బట్టి నీకు స్తోత్రములు. చిన్నవాణి మొర విని ఆలకించారయ్యా, వారిని శ్రేష్టమైన జనాంగంగా మార్చారు. ప్రభు, ఈ సాయంకాలపు వేళలో మేము కూడా మొరపెట్టినప్పుడు తండ్రి మాకు స్వస్థతనిస్తావని, మొరపెట్టినప్పుడు ప్రభు తండ్రి శ్రమలలో నుండి మమ్మల్ని విడుదల పరుస్తావని, మొరపెట్టినప్పుడు మా శత్రువు అనే సాతాను వెనుకకు మళ్ళుతాడని ప్రభు నువ్వు మాకు సెలవిచ్చిన మాటలను బట్టి నీకు స్తోత్రము. విత్తిన ప్రతి మాట ప్రభు మా హృదయమైన పలక మీద రాసుకుని వాక్యానుసారమైన జీవితం జీవించినట్లుగా మీరు కార్యం చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి అయ్యా. వరకున్న ప్రతి కష్టమును, ఇరుకు, ఇబ్బందులు, సమస్యల నుంచి విడుదల పరచండి ప్రభు. ప్రతి వేదనను తొలగించండి అయ్యా తండ్రి. వారు ఏదైతే నీ ముందు పెడుతున్నారో వాటికి జవాబునిచ్చి ఆశ్చర్య కార్యాలు జరిగించి గొప్ప సాక్ష్యాలు మేము వినున్నట్లుగా మీరు కార్యాలు చేయండి. ఈ వారం అంతట్లో ప్రభా తండ్రి పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని, వివాహ వేడుకలు జరుపుకుంటున్న వారిని ప్రభా, శుభకార్యాలు జరుపుకుంటున్న వారందరి కుటుంబాలను దీవించి ప్రభా తండ్రి నీ కృపలు వర్ధిలింపచేయమని, గొప్ప కార్యాలు జరిగించి కార్యక్రమాన్ని ప్రభా ముందుకు నడిపించమని యేసు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని కృప మనందరికీ మెండుగా తోడయిండి నడిపించునుగాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.